నెలా మరదును ఇంతకాలం మీ మేలుల నెలా మరదును ఎలా మరదును ఎలా మరదును ఇంతకాలం మీ మేలుల నెలా మరదును. సమయంకై స్తోత్రాలు వందనాలు. కీర్తనల గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీరు నేర్చుకుంటుండగా నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. మానవ స్వరం మరుగు చేసి నీ స్వరాన్ని వినిపించండి ప్రభువా. మానవ ముఖము కప్పి నీ సన్నిధి కనపరచండి. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం ఉండదు నాయన, మీరు మాట్లాడండి. నీ వాకు శక్తి కలిగినది ప్రభువా. చుంటే తేనె దారుల కంటే మధురమైనది, రూపాంతరం కలిగించేది నీ వాక్యం తండ్రి. నీ వాక్యంతో మా అందరితో మీరు మాట్లాడమని వాక్యంకున్న సమస్త విధి మన ఆటంకాలు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం. యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. 92వ కీర్తనలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ 92వ కీర్తన పైన టైటిల్ ఏమని రాస్తుందో చూడండి, విశ్రాంతి దినమున తగిన కీర్తన. అంటే విశ్రాంతి దినమందు చదివే ఒక కీర్తన అన్నమాట. విశ్రాంతి దినము అని అంటే మనము ఆదివారం పరిశుద్ధ దినముగా ప్రకటించుకుంటూ ప్రభువు కొరకు మనం ప్రత్యేకంగా మరి స్తుతించడానికి మనకి హాలిడే హోలీడే అన్నీ ఈరోజే. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి హాలిడే అంటే ఆ రోజులు లోకంలో కష్టపడి ఆదివారం పడుకోమని కాదు అర్థం. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే ఆదియందు దేవాది దేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడు 6 దినములు ఆయన పనిచేశాడు. అవునంటారు కదా, వెలుగు కలుగును గాక. అంటే ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఈ 6 దినాలు అన్ని చేసిన తర్వాత 7వ దినమందు ఆయన ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. చెప్పండి, 6 దినాలు ఎవరి కోసం పనిచేసాడు ఆయన? ఆయన కోసం పనిచేశాడా, మన కోసం పనిచేశాడా? మన కోసం పనిచేశాడు. ఆయనే వెలుగు. ఆ వెలుగైన దేవుడే వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు కలిగింది. దేవుని వాక్యాన్ని మించిన దేవుని బిడ్డలారా, 6 దినములు ఆయన ప్రయాసపడిన తర్వాత 7వ దినమందు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవచ్చు. ఉదయం దేవాది దేవుడు
మనలందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయన మనము పుట్టక మునిపే అన్ని మన కొరకు ఆయన ముందు సిద్ధపరిచి మన ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. ఆయన ఆయన మనకి చేయవలసినన్ని చేస్తాడు, మన కోసం దాయవలసినవన్నీ దాసి మన ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. అందుకని ఈ రోజున మనం దేని గురించి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆధీనంలో అన్ని కూడా ఏర్పాటు చేసి అప్పుడు తీసుకొచ్చాడు లోకంలోనికి. నేను అనుకుంటాను దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, ఈ చొక్కా తయారు చేయబడతా ఉంటే దీని మీద ఒక మార్క్ ఉంది, ఏంటంటే నా కోసం అని. మీరు వేసుకున్న చొక్కా అది తయారవుతున్నప్పుడే దేవుడు అనుకున్నాడు మీకే ఇవ్వాలని. ఆయన మనం వేసుకునే చెప్పులు కానీ, మనం తోలే వాహనం కానీ, మనం ఉంటున్న నివాసం కానీ అన్ని దేవుడు ముందు మన కొరకు ఏం చేశాడు, సిద్ధపరిచాడు. అందుకే మనకి ఏమి లేదని బాధపడక్కల, తగిన సమయమందు మనలను ఆయన హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే అవి పొందుకునడానికి కొరకు మనమేమంటే సిద్ధపడి ఉండాలి. అందుకనే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనందరి కొరకు అన్ని సిద్ధపరిచున్నాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీకు కావలసిన సిద్ధపరిచాడని చెప్పండి. నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే, మనం దేవుడి వైపు చూసి ఆయన సన్నిధి ప్రేమిస్తే చాలు, మనకు కావలసినవన్నీ ఆయన ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాడు. మరి మనం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? మనం సెలెక్ట్ చేసుకుంటే అన్ని తక్కువ వస్తాయి, ఆయన ఇచ్చే అన్ని ఉత్తమమైనవి ఉంటాయి. ఇంకో మాట చెప్పిన ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఏంటి అని అంటే, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నా అన్నాడు ఆయన? ఇల్లు కాని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి నేను మీకోసం ఒక నివాసాన్ని కడతానన్నాడు. ఆ నివాసం కట్టిన తర్వాత మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, నాకు అనిపించింది కదా, దేవుడు భూమి మీద ఉన్నప్పుడే మనల్ని ఎన్నుకొని మన కొరకు విలువైన ఇళ్లను, విలువైన బళ్ళు, అన్ని విలువైనవి ఇచ్చాడే. అలా అయితే 2000 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళాడు, అప్పటి నుంచి నీకు నా కోసం ఒకటి సిద్ధపరుస్తున్నాడంటే అది భూమి మీద దానికంటే ఇంకెంత ఉత్తమమైనదో. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడికి కావలసింది ఒకటే. ఆయనకు కావలసింది ఏంటి అని అంటే, ఆయన చెప్పే మాటకి నువ్వు లోబడితే చాలు, ఆయన సన్నిధిని నువ్వు ప్రేమిస్తే చాలు, నీ ఆశీర్వాదం నీకు దాచి ఉంచిన మేళ్ళన్ని ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని మందిరములో నుంచి నీకు వస్తాయి, ఆయన సన్నిధిలో నుంచి నీకు వస్తాయి. ఆ సన్నిధిని మనం ప్రేమించాలని మరలా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 6 దినములు ఆయన ఎవరి కోసం కష్టపడ్డాడు? మన కోసం కష్టపడ్డాడు. 7వ రోజు విశ్రాంతి దినం అన్నాడు. ఇప్పుడు మనం రివర్స్ చేస్తున్నాం. ఏంటనంటే 6 దినాలు మన కోసం కష్టపడి 1 దినమే దేవుడికి ఇస్తున్నాం. ఆయనేమో 6 దినాలు ఇచ్చి 1 దినం తీసుకుంటే, మనము 6 దినాలు మన కోసం తీసుకొని 1 రోజు ఆయన ఇచ్చే రోజు కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఏమనుకుంటారంటే, 6 దినాలు లోకంలో కష్టపడి 7వ రోజు మనకి హాలిడే. చెప్పండి, ఏ డే? హాలిడే కన్నా హోలీడే అది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. 6 దినాలు చదివేసి ఆదివారం రెస్ట్, సండే స్కూల్కి రారు. స్కూల్కి వెళ్తారు కానీ సండే స్కూల్కి రారు. తల్లిలు చెప్పండి, ఆదివారం ఎందుకంటే రోజు 7 గంటలకు లేచి స్కూల్కి వెళ్ళిపోవాలి, ఆదివారం సండే స్కూలేగా ఏం అవ్వదులేని పడుకుంటారు 9 దాకా. తల్లిలు చెప్పండి, అంటే దేవుని అందరి భయం లేదు కానీ మనుషులంటే భయం మనకి. మనల్ని కాచి కాపాడిన వాడు, తీసుకొచ్చిన వాడు, మన కోసం దాచిన వాడు, అన్ని సమకూర్చి ఎన్నుకున్నవాడేమో ఆయన. కానీ మనము ఆయన పట్ల ఏమాత్రము శ్రద్ధ లేని వారిగా ఉంటున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, నిద్రకేం కొదువు లేదండి. నిజంగా చెప్పండి, నిద్రకి ఎక్కడ కొదువు ఉంది? రాత్రి 10 గంటలకు పడుకుంటున్నాం, పొద్దున్నే 6:30 అవుతుంది కదా. ఎన్ని గంటలైంది 10 నుంచి 7 గంటలు అంటే? చెప్పండి ఎన్ని గంటలైంది? దగ్గర దగ్గర 9 గంటలు పడుకున్నాం. మళ్ళీ నీకు ఆదివారం రెస్టా? 9 గంటలు పగలు పనిచేసి రాత్రి 9 గంటలు పడుకోను కూడా ఆదివారం ఏంటంట? రెస్ట్. కానీ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చదివితే అసలు మనం కష్టపడవలసింది, అసలు మనం ప్రయాసపడవలసింది ఏ రోజు అంటే దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ దినంలో. ఆ విషయం ఈ రాత్రి అర్థమైతే నీకు వచ్చే దీవెన ఏంటో ఒకసారి చదవండి. యెషయా గ్రంథంలో ఆ మాట రాశాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా చదవండి. 58వ అధ్యాయము 13-14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము మరోహరమైనదనియో
యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదని అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. ఇప్పుడు చదవండి, నీ దేవుడై యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలములలో నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాకు ఇదే. ఏమన్నాడు, నువ్వు పరిశుద్ధ దినమన వ్యాపారం చేయొద్దు, వ్యాపారములన్నీ మానేసి వ్యాపారం మాత్రమే కదా ఒకడు పదం వాడాడు, నీకు ఇష్టమైన పనులు చేయకయో. మిగతా రోజులు లేకపోయినా ఆ రోజు చేస్తాం మనకిష్టమైన పని. ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు, వ్యాపారము చేయకయో, ఇది ప్రతిష్టమైన దినమని నీవు ఊరు ఘనమైన దినమని అనుకుని ఆచరించవలెను, లోక వార్తలు చెప్పుకొనకయు. హల్లెలూయా చెప్పండి. ఇక అసలు ఆదివారం అనేది మన జీవితంలో ఎలా ఉండాలంటే, అంటే మిగతా రోజులు ఉండకూడదని కాదు, మనకు మరి ఆ రోజుగా హాలిడే. దేవుడు అంటున్నాడు హాలిడే రోజున ఆ దినమును నీవేం చేయాలంట, చాలా ప్రతిష్టమైన దినముగా నీవు తీసుకోవాలి. అలా తీసుకుంటే మన ప్రార్థన ఉదయం 9 మొదలెడితే ముగించబడేది సాయంత్రం 7:30 అని అర్థం. అప్పుడు ఇప్పుడు మీరు అందే కదండి, ఇక్కడ వాక్య ప్రకారం ప్రతిష్టమైన దినం అంటే ఉదయం 7 to 9 కాదు. ఆ దినమంతా అనంట, అంటే ఈ వాక్యానికి అర్థం ఏంటంటే 6 లోకంలో నువ్వు కష్టపడుతున్నావు, 7వ దినము ప్రభు యొక్క దినము విశ్రాంతి అంటే ఇంట్లో పూడుకుంటాం కాదు, ఆ దినమున దేవుని సన్నిధానంలో ఉండడానికి నువ్వు కష్టపడాలి, స్తుతించడానికి ప్రయాసపడాలి, ఆరాధించడానికి నీ పొరుగులు పెట్టాలి. ఈ ప్రయాసమంతా నువ్వు చేస్తే దేవుడు అంటున్నాడు, ఆయన ఏమన్నాడు అని అంటే, నిన్ను నేనేం చేస్తానన్నాడు దేవుడు, ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తాను అంటున్నాడు ఆయన. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇంకొక మాటలో చెబితే నన్ను ప్రసాదించండి మనుషుల్ని కాదు అని అంటున్నాడు దేవుడు. మనుషులు ప్రసాదిస్తే ఏమొస్తుంది చెప్పండి, మంచి మూడ్లో ఉంటే థ్యాంక్ యూ అంటాడు, మూడ్ బాగోపోతే పచ్చి బూతులు తిడతాడు. ఎందుకంట, హల్లెలూయా చెప్పండి, నా మాట అర్థమవుతుందేమైనా. కానీ దేవుని ప్రసాదిస్తే మనకి అనేకమైన దీవెనలు మనకి కలుగుతాయి. మనం చేసే పని చిన్న ఉదాహరణ లోకంలో మీరు తీసుకోండి, మన మీద ఏమైనా కోర్టు కేసు ఉందనుకోండి, కోర్టులో మన పక్షాన వాదించే లాయర్ గారు ఉంటాడు, ఎప్పుడు ఏం చేయాలి తెలుసా అండి, ఆయనకి ఏదో ఒకటి పెడతా ఉండాలి. మన పని జరిగించాలంటే ఆయనకి ఏదో ఒకటి పెట్టాలి, ఆయనకి ఇష్టమైన ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకొక మీడియేటర్, ఆ మీడియేటర్ ద్వారా మా లాయర్కి ఏమి ఇష్టమో, ఏ స్వీట్ తింటాడో, ఏ ఫ్రూట్ తింటాడో, ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకుంటే వెళ్ళినప్పుడల్లా ఫ్రూట్ ఇవ్వటం, స్వీట్ ఇవ్వటం, ఈ ఇష్టాలన్నీ ఎందుకు చేస్తాం, మన పక్షముగా అతడు కేసు గెలిపించుతాడు అన్న ఉద్దేశంతో. హల్లెలూయా చెప్పండి. అలాగునైతే నేను చెబుతాను, అవసరమైతే నువ్వు లాయర్కి ఇస్తే ఒకవేళ కేసు గెలిపించలేని వాడిగా మిగిలిపోతాడేమో, కానీ నీ పక్షముగా అన్ని విషయములలో, నీ పక్షముగా అన్ని విషయములలో గెలిపించి నడిపించి నిలబెట్టగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు, దేవాది దేవుడు. మరి ఆయన ఆనందపరిస్తే నీకు ఎన్ని కార్యాలు చేస్తాడో ఒకసారి ఆలోచించు. లోకంలో ఒక మనుషుణ్ణి సంతోషపరిస్తేనే వాడు నీ కొరకు చేస్తాకి సిద్ధపడితే, దేవాది దేవుణ్ణి నువ్వు నిరంతరము ఆయనను ప్రసాదించే వ్యక్తిగా, ఆయనను సంతోషించే వ్యక్తిగా ఉంటే ప్రభు ఇంకెన్నో ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని మించిన దేవుని బిడ్డలారా, దీవించబడాలంటే ఒక పని చేయండి. ఏం చేయాలి తెలుసా, దీవించబడాలంటే ఆదివారం నా జీవితంలో అతి ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన దైవీకమైన దినం, నేను ఇంకే పని పెట్టుకోకూడదు, ప్రభువుకు తప్ప నాకు వేరే ఎవరితో పని లేదు అని తీర్మానం తీసుకుంటే ఉన్నత శిఖరముల మీదకి దేవుడు ఎక్కిస్తాడు ఆయన. దోతలు ఏం చేస్తున్నారు, రష్యా గ్రంథంలో రాస్తాడు, 2 ముఖములను కప్పుకొని పాదములు కప్పుకొని 2 ఎగురుతూ దినము దివారాత్రములండి, కేవలం ఉదయం మాత్రమే కాదు దివారాత్రములు వారు ఏం చేస్తున్నారంట, దేవుణ్ణి స్తుతిస్తాను. నేను ఒక చిన్న రహస్యాన్ని మీకు చెబుతాను, అప్పుడు మీరు మానకుండా వస్తాను. ఆదివారం అంటే పొందుకునే రోజు. 6 లోకంలో కష్టపడినప్పుడు వినండి,
లోకములో మనం కష్టపడతాం, మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం ఎన్నో రకాలుగా ప్రయాసాలు పడతా ఉంటాం. ఈ ఆరు దినాల ప్రయాస పడుతూ ఉన్నప్పుడు దినదినము మన బలం తగ్గిపోతూ ఉంటుంది, కొన్ని నష్టాలు సంభవిస్తూ ఉంటాయి, కొన్ని జీవితంలో కోల్పోతూ ఉంటాం. కానీ ఈ ఆరు దినాలు నష్టమైపోయినవి, ఆరు దినాలు కోల్పోయినవి, ఆదివారం ప్రభువు సన్నిధానానికి రావటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈ నష్టమైన బలం, నష్టమైన సమస్తమును దేవుడు మరలా మనకి తిరిగి అనుగ్రహిస్తాడు. అప్పుడు సోమవారం నుండి ఉజ్జీవంగా మరలా పనిచేయగలుగుతాం మనం. రివర్స్ ఆరు దినాలు కదా, ఆదివారమే మానేస్తాం, ఆదివారమే బోలు పనులు పెట్టుకుంటాం, అసలే ఆరు దినాలు నీరసం చాలక మళ్ళీ ఇది కూడా కలుపుకుంటాం, అన్ని కూడగట్టి ఒకరోజు వస్తాయి మన దగ్గరికి. హల్లెలూయా చెప్పండి. అందుకేనే చెప్తా దేవుని సేవకుడికి ఏంటంటే దేవుని సన్నిధిని మనము ప్రేమి. ఆదివారం అంటే నా ప్రభు కోసం దేవునికి స్తోత్ర. దేవుని కొరకు మనము నష్టముగా ఎంచుకునే దానికి దేవుడు నూరంతల ఫలాన్ని అనుగ్రహిస్తాడైన భూమి మీద ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడని దైవ వర్తమానాన్ని విన్నాం. చూడండి, ఆదివారము అంటే పొందుకునే రోజు. అందరూ చెప్పండి, ఆదివారం ఏంటి? పొందుకునే రోజు. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ ఒక వ్యక్తి మనకి కనబడతా ఉంది. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయంలోనికి వెళ్దాం. 10వ వచనం, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడు వంగిపోయి అంత మాత్రమున చక్కగా నిలవడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. ఏ దినమని రాస్తుంది? విశ్రాంతి దినం. కానీ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఆనాడు అపొస్తల కార్యాల్లో కూడా మనం చూస్తే వాళ్ళందరూ ఆదివారమున దేవుని సన్నిధానంలో కూడుకున్నారు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఏం వంగిపోయింది చెప్పండి? నడి వంగిపోయిన ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆమెను చూచి రమ్మని చెప్పి ఆమెను ముట్టగా వెంటనే ఆమె ఏమైందంటే చెప్పండి, లేచి తిన్నగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించి ఆయనకి ఇవ్వలసిన మహిమను నీవిచ్చి ఆయన దినమును ప్రతిష్ట దినముగా నీవు ఆచరించిన ఎడల దేవాది దేవుడు అంటున్నాడు, ఈరోజు వంకరిపోయిన ప్రతి పరిస్థితిని నేను తిన్న చక్కపరుస్తానంటున్నాడు. నేనంటాను, నిన్ను వంచిన ప్రతి విషయాన్ని దేవుడు అది తిన్నగా చేయబోతున్నాడు. ఆయన ఈరోజు నిన్ను వచ్చి ముందుకు నడిపించకుండా చేస్తున్న ప్రతి విషయం, అది ఏమైనా ఆర్థికమైన పరిస్థితి అయినా, రోగమైనా, బిడ్డల విషయమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏది ఏమైనప్పటికీ కూడా నిన్ను వంచిన విషయాన్ని దేవాది దేవుడు అంటున్నాడు, నేనేం చేస్తాను? దానిని చక్కగా నిలబెడతానంటున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీరు దేవుని వాక్యం చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడంటే స్పిరిట్ ఆఫ్ ఇన్ఫార్మిటీ అని అన్నాడు. అంటే కొరతలు తెచ్చే ఆత్మ అంట. ఆత్మ పేరేంటి చెప్పండి? కొరతలు తెచ్చే ఆత్మ అంట. ఈరోజున దేవుడు ఆ ఆత్మను తాకునుగా. అంతే, ఆత్మకున్న ప్రత్యేకత ఏంటంటే అందరిలాగా నువ్వు ఉండొద్దులే అంటదంట. అందరూ తిన్నంగా నడుస్తుంటే ఆత్మ అంటది, నువ్వు తిన్నంగొద్దు వంగినడు అంటదా అంటదంట. లేదు చెప్పండి, ఏదో ఒక కొరతను తీసుకొచ్చే ఆత్మ ఇది. ఈ ఆత్మను దేవాది దేవుడు అక్కడ ఒక మాట రాశాడు, చూద్దాం. చిన్న ఉదాహరణ మీకు చెబితే అప్పుడు మీకు అర్థం అవుద్ది. దేవునికి స్తోత్రం కలుగా. ఈ ఈమెకు ఉన్న రోగం ఏంటి చెప్పండి? 18 సంవత్సరాల నుంచి ఏముంగిపోయింది? నడు ఉంగిపోయింది. ఎన్ని సంవత్సరాలు? కొరత తీసుకొచ్చిన అందరూ తిన్నంగా నడుస్తుంటే ఈ వ్యక్తిని తిన్నంగా నడవనివ్వట్లే. ఎందుకు నడవనివ్వట్లేదు అని మనం చూస్తే ఏమను వంచుతున్న ఒక ఆత్మ. ఇప్పుడు నాకంటే బలమైన వ్యక్తి కావాలి. ఈ ఆత్మ ఏం చేసింది చెప్పండి? వచ్చింది, లేవలేకపోతున్నాడు. ఇలాగ ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాలు. ఈ వ్యక్తిని ఎవరు చూశారు? యేసు చూశాడు. చూడడం మాత్రమే కాదు, రమ్మని చెప్పాడు. రమ్మను మాత్రమే కాదు, యేసయ్య చేసింది ఏంటనంటే వెళ్ళి ఆమెను ఏం చేశాడంట?
ముట్టాడు అని అంటే అర్థం ఏంటి, ఈ చెయ్యి నా తీసి అవతల పడేసాడు. ఇప్పుడు ఏమయ్యాడు, అది అక్కడ కూడా అదే జరిగింది. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాడు. వంకరిపోయిన పరిస్థితిని దేవుడు ఏం చేశాడు, చిన్నంగా లేపాడు. మన జీవితంలో దేవుడు అట్టి కార్యాలు చేయనుగాక. దేవుని బలమైన హస్తము మనలో వంచిన ప్రతి విషయాన్ని ముట్టనుగాక. అది ముట్టాలి అని అంటే ప్రభు సన్నిధిని మనం ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. దేవుడు మనలను హెచ్చించే టైం అయింది. నువ్వు చెయ్యవలసిన పనులు చేయడం మొదలు పెడితే ప్రభు యొక్క దీవెనలు ఎంత అద్భుతంగా ఉంటాయో కల్లారా నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాను, నువ్వు ఈ దినమును ప్రతిష్ట దినముగా నీవు మార్చుకుంటే అప్పుడు ఒక వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆదివారం ప్రభు సన్నిధానంలో స్తుతించడానికి ప్రయాసపడి రావటానికి ప్రయాసపడి దేవుడు. అందుకే ఆ కీర్తనలు చదవండి, ఆ మాట చదువుకుందాం. మొదటి వచనం రెండవ వచనం మనం చదివిన 92వ కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమును నీ కృపను, పది రాత్రి నీ విశ్వాసితను, పది తంతుల స్వరమండలముతోను, గంభీర గనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. చెయ్యతే హల్లెలూయా చెప్పండి. ఆ వాక్యానికి అర్థం ఏంటి చెప్పండి. ఉదయమున నీ కృపను, రాత్రి నీ విశ్వాస్యతను. పది తంతులు అంటే ఒక ఆయన అన్నాడు, దేవుడు మనకిచ్చిన 10 ఏళ్ళు అంట. దీంతో మనం ఏం చేయాలి, ప్రభుని స్తుతించాలి. దానికోసం ప్రయాసపడాలి. నోరిచ్చాడు దేవుడు స్తుతించడానికి, చేతులు ఇచ్చాడు స్తుతించడానికి. ఈ నోటిని చప్పట్లు కొడుతూ నోట్లో ప్రభుని స్తుతిస్తూ ప్రయాసపడి ప్రభు సన్నిధానంలో ఉండడానికి రావటానికి కష్టపడి ఇటువంటి కార్యాలు మనం చేస్తే దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించదవు. ఏమనుభవిస్తావు అన్నాడు దేవుడు, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అన్నమాట. కనుక దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, 6 దినాలు లోకంలో కష్టపడటం కాదు గొప్ప, కష్టపడినా ఏమి పెద్ద ప్రతిఫలం. ఆదివారం కష్టపడడానికి ప్రయత్నం చేయి, దేవుడు నిన్ను అన్ని రకముల ఆశీర్వాదాలు చేత నింపుతాడు ఆయన. హల్లెలూయా. 6 దినాల్లో కలిగిన నష్టము, 6 దినాల్లో కోల్పోయిన బలం మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, ఆదివారం. ఆ బలంతో మరలా సోమవారం నుంచి పనిచేయగలిగితే దేవుడు వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు, అనేక రకములైన దీమెల్నిచ్చి కష్టార్జితాన్ని అనుభవించేటట్టు చేస్తాడు. 100 రూపాయలు వస్తాయంటే వెళతాం, 1000 రూపాయలు పోతాయి ఆ రోజున. ఆ 100 రూపాయలు దేవుని కొరకు మనం ఖర్చు పెట్టింది, దేవుని కొరకు అది మనం నష్టముగా ఎంచుకుంటే ఆ వారమంతా దేవుడు మనల్ని మనం ఊహించిన దానికంటే అత్యధికముగా కార్యం చేస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనకు వినిపించిన వాక్యమును బట్టి తల్లు ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే, ఆ దినమును మనం ఆచరించాలని. ఆచారం అంటే ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు, మనం నిజముగా కష్టపడవలసింది. ఆదివారం ఉదయమున నుండి సాయంత్రం వరకు మనము ప్రభు సన్నిధానంలో గడపటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి, పాటలు పాడటానికి, ఆయన మందిరంలో పనిచేయడానికి మనం ప్రయాసపడాలి. దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తాడు. మనం లోకంలో అన్నిటికీ సమయానికి వెళతాం, కానీ దేవుని సన్నిధానానికి మనం అన్నీ లేట్కి వస్తాం, అన్ని నిర్లక్ష్యంగానే చేస్తాం. ఒక తీర్మానం తీసుకున్నాం, దేవుని మందిరం దగ్గర మనం చేసేది ఏదైనా అది చేసేది మనుషులతో విరోధంగా కాదు, దేవునికి విరోధంగా. నువ్వు ఆలస్యంగా వస్తే ఆయనకి విరోధంగా చేసినట్లు, ఏది చేసినా ఆయనకి విరోధం అవుతుంది. స్కూల్లో చేస్తే స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ విరోధంగా చేసినట్లయితే ఇక్కడ కూడా అదే సిద్ధాంతం. ఇక్కడ అందరికంటే గొప్పవాడు ఆయన. ఆయన ఆనందిస్తే ఆయన అంటున్నాడు, దేశంలో ఉన్న ఉన్నతమైన స్థలములలో ప్రభువుని నివసింపజేస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరం 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ రోజున నిన్ను వంచిన ప్రతి విషయం, ఆర్థికమైన వ్యాపారములోనైనా ఏ విధమైన రోగమైనా సరే, నా యేసయ్య నిన్ను చూచుచున్నాడు. చూచే దేవుడు మాత్రమే కాదు, ఆయన హస్తము చాపి నిన్ను తాకబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడే ఏ వ్యక్తులు వారి జీవితంలో ఈ రోజున ప్రభువా అన్నీ ఉండి కూడా తిన్నని పరిస్థితి లేదు నాయనా, చూడలేని పరిస్థితి, వంగిపోయిన పరిస్థితి నాయనా, తండ్రి అలాడు నడుముంగిపోయి ఏది చూడలేకపోతుంది నాయనా,
నాయనా నీవు ముట్టినప్పుడు తండ్రి వెను వెంటనే అద్భుతమైన స్వస్థత కార్యం జరిగినట్లుగా, రేపు కాదు నాయనా, గంట తర్వాత కాదు ప్రభువ, ఈ క్షణమందే మమ్మలను వంచుచున్న ప్రతి ఆత్మలను యేసు నామములో ఇప్పుడే మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. Our address, Brother T. Finney Abraham, Philadelphia Miracle Church, Satrampadu, Eluru, West Godavari District, Andhra Pradesh. Our phone numbers are 9948167788 or 9849807500.